మనకి మహిమ కలుగును గాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభైన ఏ క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా బాగున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము కష్టాలున్నాయి బాధలున్నాయి ఎప్పుడు నేను చెప్తాను కష్టాలుంటాయి బాధలుంటాయి వేదన ఉంటుంది దుఃఖం ఉంటుంది అవమానం ఉంటుంది అన్నిటిలో నుంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడని భయపడకుండా దేవా నీవి దినం ఇచ్చినవయ్యా నీకు వందనాలయ్యా దినం కాపాడేవయ్యా నీకు వందనాలయ్యా ఇంట్లో ఉంచినావు నీకు వందనాలయ్యా అని ప్రతినిత్యం మనం స్థుతించాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈ దినాలు చాలా భయంకరమైన దినాలు ఆ భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం అలాంటప్పుడు ప్రార్థన అనేది మనకు లేకపోతే ప్రార్థననే కంచె వేసుకోకపోతే దుష్టుడు అపవాది మనల్ని పీడించుకొని మనల్ని దేవునికి దూరంగా జీవించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు మరి దినాన్ని మనకి ఇచ్చాడు అందుకే దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలని కోరుకుంటున్నాను అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము అనేక మందికి దేవుడు మేలులు జరిగిస్తున్నాడు మేలులు చేయే దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు కీడు చేసే దేవుడు కాదు మనం ఏడిస్తుంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని నడిపించే దేవుడు మనతో ఉండే దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్లే దేవుడు అంత గొప్ప దేవుడు మనతో ఉన్నందుకు భయపడికి బిడ్డ దేవుని సన్నిధిలో కూర్చోడానికి దేవుడికి కృపించాడు వాక్యం వినడానికి దేవుడు ఇచ్చాడు వాక్యం వినాలి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది దేవుని సన్నిధిలో కూర్చుని మనం సంగతులన్నీ ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన మరమర విని మనకు అద్భుతాలు జరిగిస్తాడు అలాంటి దేవుణ్ణి మనం ప్రార్థించుకుందామా సక్కలాశ్ర వచ్చిన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామముస్తూ తింపబడిన కాక నీవి అద్వితీయుడవు మహాగనుడవు రాజత్రాజ జీవిచ్చివాడా జీవాధిపతి నీకే స్తోత్రాలయ్యా వందనాళయ్యా దర్మిచ్చరయ్యా మీకు వందనాలు ఇగో నీ సన్నిధిలో కూర్చోడానికి నీ వాక్యం వినడానికి మమ్మల్ని బలపరచడానికి నీకు వందనాలు ఏ వేదనతో ఏ దుఃఖంతో ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు కానీ ప్రభా నీకు తెలుసయ్యా నువ్వు చూస్తున్న దేవుడు నాయన వేదనలో దుఃఖంతో ఉన్నవారిని ఓదార్చే దేవుడు అని ప్రభావా నీకు మొరపెట్టుకుంటున్నాం నాయన ప్రభా ఆ వేదన్ని తొలగించి కన్నీరు నాట్యంగా మార్చి మీరే మహిం పొందుకొనమని ప్రార్థిస్తున్నాం ఇక బలహీనరాలిని బాబు నీ బలంతో నింపు శక్తిహీను రాలిని శక్తితో నింపు నాయన అయ్యా ఈ టీవీ కార్యక్రమం లక్షలాది మంది చూస్తూ ఉన్నారయ్యా వారికి ఓదార్పు కలిగ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ కలవరి ఛానల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన ఇక బలపరిచిన లైని దయా ప్రణుతి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా వారికి తోడుగా ఉండి వారిని నడిపించు వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల కొరకై నీకు వందన వారిని కాపుదల్లో పెంచుకొని మనం ప్రార్థిస్తున్నాం అనేక మందికి ఉపయోగకరంగా ప్రభా వారి కష్టంలో కూడా వాళ్ళ కష్టార్జితంలో ప్రభా ఈ డబ్బులను పంపిస్తున్నారయ్యా వారిని దీవించండి ఆశీర్వదించండి ఇక ప్రభా నాయన మీరు మాతో మాట్లాడండి టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని నీ ఆత్మ ద్వారా సంధించి మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి అవును అవును దేవునికి మహిమ కలుగును కాక మరి దినాల్లో చూస్తే ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే అసలు ప్రాణానికి విలువ లేకుండా చేసేస్తున్నారు ఎక్కడ చూసినా మానభంగాలు ఎక్కడ చూసిన హత్యలు ఎక్కడ చూసిన ఈ మధ్యనైతే ప్రేమ ప్రేమ ప్రేమని తల్లిదండ్రులని కాకుండా మరి వెళ్ళిపోవడం మనకు తెలుసు ప్రణయ్ వాళ్ళ మరి ఆ పిల్లని చంపేయడం ఇట్లా ఎన్నో దినానికి ఎన్నో చూస్తూ ఉన్నాం కానీ ఎందుకో తెలుసా అపవాది సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చాడు కాబట్టి ఏర్పరచబడిన వారిని సైతము వాడు లాగేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి వాడిని జయించాలంటే మనకి ప్రార్థన అనేది గొప్ప శక్తి ఆ ప్రార్థనలో నువ్వు ఉండినప్పుడు ఆ ప్రార్థనని మనము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మన చుట్టూ వేస్తాడు అపవాదాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ దేవుడు మనతో ఉన్నాడు భయపడద్దు అంటున్నాడు కాబట్టి భయపడకుండా దేవుని మాట వింటూ ఆయన సేవలో ఆయన కార్యాల్లో మనం ముందుకు సాగిపోవాలని ఆయన ఇష్టపడుతున్నాను ఇది నా నేను మీ ముందు వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను ఇది నాలో ప్రార్థించే తల్లులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రార్థించి ఏ అయితే కన్నీటి ప్రార్థన చేస్తుందో ఏ అయితే ఉపవాస ప్రార్థన చేస్తుందో ఏ అయితే మోకరించి తెల్లవారుజామని ఆయన వైపుకు చేతులెత్తుతుందో ఆ కుటుంబం వరదలింపబడుతుంది ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది కష్టాలు రావని కాదు తప్పకుండా వస్తుంది బాధలు రావని కాదు తప్పకుండా వస్తాయి కానీ వాటిల్లోంచి విడిపించే గొప్ప సమర్థుడు మనతో ఉండని విశ్వాసంతో ముందుకు సాగిపోతుంది అలాంటి విశ్వాసంలో ఉండాలని కోరుకుంటున్నాం అందుకే దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనంలో మనం చూస్తే ఇరవయో వచనం మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను స్త్రీలారా ఏహోవా మాట వినుడి మీరు చెవియగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి స్త్రీలారా ఏహోవా మాట వినండి మనుషుల మాట కాదు అవ్వ దేవుని మాట వినలేదు దేవుడు చెప్పింది చేయకుండా సాతాను మాట విన్నది ఇది నిజమా అంటే అవును అనుకుంటే వచ్చింది మనకు తెలుసు అవ్వ సంగతి ఎంత భయంకరమైంది దేవుడు దేవునితో సహవాసాన్ని తెంపేసింది సాతానుడు కాబట్టి దేవుడు అంటున్నాడు మళ్ళా మనకి కృపనిచ్చి అమ్మా వేదంతో ఉన్నవా నా మాటమ్మా నువ్వు దుఃఖంతో ఉన్నవా నా మాటినమ్మా నీ పిల్లలు మాటింటలేరా నా మాటినమ్మా నువ్వేదంతో ఉన్నావా నా మాటినమ్మా నీ పిల్లల మాటం లేదా నా మాటిను ఆయన ఆయన అంటున్నాడు కాబట్టి ఇది నాన్న ప్రభునితో మాట్లాడుతున్నాడు స్త్రీలరా యహో ఆ మాట వినుడి ఆయన నోటి మాట ఆలకించుడు ఒగ్గి మనం ఏది ఏది చెవి ఎగుతున్నాం ఈ లోకపు స్త్రీల మాటలు చెవి ఒగ్గుతూ ఉంటాం వాళ్ళ మాటలు వింటాం వీళ్ళ మాటలు వింటాం ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం టీవీ చూస్తాము సీరియళ్ళు చూస్తూ ఉంటాం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కానీ ఆయన అంటున్నాడు ఆయన మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి ఆలకిస్తేనే కీడు నుంచి తల ఆలకించకపోతే ఏమవుతుందో ఇక్కడనే రాస్తున్నది మనం చదువుదాం మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారి నాశనము చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగర్లలో ప్రవేశించున్నది చూసారా మరణం ఎక్కడుందండి ఎక్కడో లేదండి మన దగ్గరే ఉంది మన కిటికీలోనే మన ఇంట్లోనే మన ఇంట్లోనే మరణం ఉన్నది మొన్న మధ్యన ప్రణయ్ వాళ్ళమ్మ సీసీ కెమెరాలు పెట్టి కొడుకుకి ఎవరికి హాని కలగకుండా చూస్తూ ఉన్నదట కానీ సత్తాడు చూసారా ఎన్ని కెమెరాలు పెట్టినా ఎంత చేసినా ఈలో ఒక ప్రీతిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం ఆపలేదు కానీ ఆపగల మరణము ఏ హో వశ్యం అన్నాడు ఆయన తప్పిస్తాడు కాబట్టి నా ప్రిబిడ్డ ఆయన మాటల కించు మరణము మన కిటికీలు ఎక్కుంది నిజమే మన జీవితాల్లో మన కుటుంబంలో ఇప్పుడే చూస్తుంటే ఎక్కడ చూడండి భయంకరమైన హత్యలు ఎక్కడ చూడండి ప్రేమ 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 అని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు కని పెంచి ఎంత పెద్దగా చేసి తర్వాత చేతులు దాటిపోతున్నప్పుడు తల్లిదండ్రులు రోధిస్తున్నారు కుమారుల్ని పోగొట్టుకుంటున్నారు కుమార్తెలను పోగొట్టుకుంటున్నారు ఇదంతటికీ కారణం ఏంటో తెలుసా సాతానుడు అవునా ఇది నిజమా చేయొద్దన్నాడా అని అవ్వతో ఏ అయితే చెప్పాడు ఈ దినాన్ని కూడా సాతానుడు అలాగే చెప్తున్నాడు వాడు చాలా తెలియగలవాడు వాడు నోట్లో చిక్కకుండా ఉండాలంటే నా ప్రిబిడ్డ స్త్రీ అయిన నీవు కన్నీటి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి విసుకాక ప్రార్థన చేయాలి ప్రతి నిత్యము ప్రార్థన 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 చేసినప్పుడు సాతానుడు ఏమి చేయలేడు దేవుడిని ఇంటి చుట్టూ దేవదూతల్ని కావలించుతాడు దేవుడు నీ బిడ్డల్ని కాపాడతాడు నీ భర్తని కాపాడతాడు శ్రమలు వచ్చినాయా భయపడకన్నాడు శ్రమలు వచ్చినా భయపడిపోతుంటాం దావిది భర్తలు అన్నాడు శ్రమ వచ్చినా అది మేలుకే వచ్చింది అంటాడు కాబట్టి నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ మాట దేవుని మాట ఆలకించు చెవియోగ్య ఆలకించు నీ పిల్లలకి ప్రార్థన రోధనం చేయ స్త్రీలను పిలవనప్పుడు మీ కుమార్తెలకు రోధనం చేయను మా తల్ల అయితే తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తుండే కన్నీటితో ప్రార్థిస్తుండే ఏ సమస్య వచ్చినా నేను అంటుంటే అమ్మా ఈ సమస్య వచ్చిందమ్మా నాకు చెప్తే వింటమ్మా అంటుండే మరి ఎవరికి చెప్పాలమ్మా నువ్వు కన్న తల్లివు కదా మరి నాకు నేను ఎవరికి చెప్పుకోవాలి అని అంటే నాకు కాదమ్మా మోకరించి మొక్కలే బైబిల్ చదువు ప్రార్థన చేయి ఉపవాసం చేయి దేవునితో పెనుగులాడు యాకోవ్ ఏ రీతికైతే సమస్య ఉన్నప్పుడు ఆయన ఏ రీతికైతే రాత్రంత పెనుగులాడి దేవుణ్ణి గెలుచుకున్నాడు అలాంటి విశ్వాసంని కావాలని నా తల్లి చెప్తుండే ఎందుకంటే నాగలు దున్నేటి వాడు ఇట్లా దున్నుతున్నప్పుడు వెనుక తట్టు చూచివాడు నాకు పాత్రడు కాడన్నాడు కాబట్టి శ్రమలు వస్తాయి పొలం దున్నేటప్పుడు నాగలి ముందట పెట్టుకొని దున్నుతూ ఉంటారండి రాళ్ళు వస్తాయి రప్పలు వస్తాయి అవేం చేస్తాడు నాగలి అలాగే దున్నేస్తాడా దున్నడు దాన్ని తీసుకొని కొడతాడు ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు బండలు వస్తూ ఉంటాయి మట్టి రాకుండా మొరం వస్తుంది అన్నీ వాడు ఏం చేస్తాడు మొత్తం వ్యవసాయకుడు అవన్నీ పక్కకు తీసి నాగలతో దున్నుతూ ఉంటాడు దున్నిన తర్వాత అంత సదును చేస్తూ ఉంటాడు వాడు గట్టి మీద నిలబడి వ్యవసాయకుడు గట్టి మీద నిలబడి అమ్మో ఈ పొలం అంతా ఎలా దున్నాలి అమ్మో ఈ రాళ్ళు ఉన్నాయి ఈ రప్పలున్నాయి అనుకుంటే దున్నలేడు పంట వేయలేడు ప్రతిఫలం పొందలేడు నా ప్రియ బిడ్డ అలాంటి శ్రమలు కలిగిన ధైర్యంతో ముందుకు మనం పోయినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే మరణము మన కిటికీలు ఎక్కుచున్నది యౌనులు చనిపోతున్నారు యవనస్తురాళ్ళు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు అందుకే అంటున్నాడు ఏహో ఆ మాట చెవియొగ్గుడి స్త్రీలరా ఏహో ఆ మాట చెవియొగడి రోదనము చేయుడు నేర్చుకోవాలంటున్నాడు నేను కాదండి ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు ఏ చెప్తున్నాడు సైన్యములకు అధిపతి దేవుడు చెప్తున్నాడు మనతోను మనం వింటున్నామా ఏం వింటున్నాం ఈలో కన్నంత వింటున్నాం ఈలో ఒక మాటలు వింటున్నాం చెడు మాటలు వింటున్నాం చెడు పనులు చేస్తూ ఉన్నాం కానీ నా బిడ్డ టీవీలు చూసుకొని నేర్చుకోవద్దు ఏ సీరియల్ చూసి నేర్చుకోవద్దు ఏ పాదాల దగ్గరికి రా బిడ్డ నువ్వు స్త్రీగా ఉన్న నీవు తప్పకుండా క్రీస్తు బిడ్డవని పిలవబడుతున్న నీవు క్రీస్తు శిలవ రక్తంలో కడగబడిన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధ రక్తంతో కడగబడిన నీవు దేవుని సన్నిధిలోకి రావాలి నువ్వు ఎప్పుడైతే వస్తావో మారడండి నా బిడ్డ మారతలేడండి నా భర్త మారతలేడండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటావు మారతాడు ఎందుకు మారాడు బిడ్డ ఫస్ట్ నువ్వు మారితే నీ భర్త మారితే నీ కుటుంబం మారితే అద్భుతాలని పట్ల జరుగుతాయి కాబట్టి అందుకంటున్నాడు సామెతలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనం భక్తిహీనులు ఇల్లు నిర్మూల మగును యార్థవంతుల గుడారము వర్ధిళ్ళను యథార్థంగా ఉన్నప్పుడు భక్తి పైకి భక్తిగా నటిస్తాం కానీ నిజంగా అయిన శక్తిని ఆశ్రయిస్తలేదు అక్కడ మనం చూస్తాం నిర్గమాకాండంలో చూస్తాం మంత్రస్థానులు దేవునికి భయపడినందున రాజు ఆజ్ఞని కూడా ధిక్కరించారు రాజు చంపేస్తాడని భయపడలేదు మంత్రస్థానలు ఎందుకో తెలుసా దేవుడు నన్ను చూస్తున్నాడని దేవునికి భయపడ్డారు ఇది నన్ను ఎవరికి భయపడుతున్నావు ఈ లోకానికి భయపడుతున్నావా లోకానికి భయపడకు శత్రువులకు భయపడకు దేవునికి భయపడితే నీకు సంతానాభివృద్ధి కలగ చేస్తాడు నీకు మేలు కలగ చేస్తాడు అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయనలో మనం క్షిప్ర పూయాల దేవునికి భయపడ్డారు నిభాయపడుతున్నావా ఇక్కడ అందుకే అంటున్నాడు భక్తిహీనుల ఇల్లు నిర్మూల మగును యార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటున్నాడు సామెతల గ్రంథం పద్నాలుగో వచ్చే ఒకటో వచ్చిన చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును చూసారా కట్టబడే ఇల్లు ఎలాగుంటుంది కట్ ఇల్లు అంటే ఏంటండి అమ్మ నాన్న పిల్లలు పెద్ద మనుషులు వృద్ధులు వీళ్ళంతా కలిపి ఒక కుటుంబం ఆ కుటుంబాన్ని ఆయన కడతానంటున్నాడు ఆ కుటుంబం కట్టాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి మరి మనం ఎలాగుంటున్నాం ప్రార్థన పూర్వకంగా ఉంటున్నామా నీ కుటుంబాన్ని కట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఏహో అయింది భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించినని నూట ఇరవై ఒకటో దావిత కీర్తనం నూట ఇరవై రెండో దావిత కీర్తనలు అయితే పిల్లలు బలివా మొక్కల వలె బల మీద ఉంటారని ఎంత గొప్ప మాటలు ఇవన్నీ ఎందుకో తెలుసా ఏహో అయింది భయభక్తులు గలవాడు దేవుని యందు భయభక్తులు స్త్రీ కొని ఆడబడునంది యహోవా ఎందు భయభక్తులు గల స్త్రీ కొని ఆడబడునన్నది ఎన్నవా ఏమి పిల్లల పిల్లలను ఆమె కనిపెడుతుందని సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం నా ప్రిబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రిబిడ నువ్వే రీతిగా ఉన్నావు ఇది నన్ను ప్రభునితో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి కుటుంబం ఏలీతిగా ఉంది ఆయన అంటున్నాడు భారం అబ్బో కొంతమంది అంటారు అమ్మ బాబా ఏంటండి ఎంత భారం అండి ఈ భారాన్ని నేను మొయలేకపోతున్నానండి ఈ సంసార భారం సంసారం అనేది ఒక సాగరం అండి అయ్యో నేను భరించలేకపోతున్నానని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఆయన ఎంత మంచి మాట్లాడినంటే కీర్తనల గ్రంథం యాభై ఐదవ వచ్చాము ఇరవై రెండవ వచ్చినాము నీ భారం ఏహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొని నువ్వు హాలలు ఇ మనం భారం అంతా ఆయన మీద వేయాలి పక్క వాళ్ళ మీద ఎవరికో పోయి అన్ని భారం చెప్పుకుంటుంటారు నాకు తెలియనప్పుడు ఒకసారి నేను అన్ని ఒకరికి చెప్పిన కానీ వాళ్ళు ఎంతో పెద్ద గొడవలు పెట్టేశారు అసలు నేను అన్న మాటలు అనకున్నా కానీ నా మీద అప్పనింద లక్ష్య కానీ దేవుడు గొప్పవాడు మా తల్లి చెప్పింది అమ్మ నీకెవరేమన్నా ఏమన్నా అంటే మొక్కలేయి నేను ఎవరైనా తిట్టారా మొక్కలేయి ప్రార్థించు ఎవరికే చెప్పుకోక తల్లిగా నేనేం చేయగలను అమ్మ తండ్రిగా మీ డాడీ ఏం చేయగలడు దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చు నేను కాచిన మా తల్లి తల్లంటుండి నేను కన్నీరు కాచిన మీ యనమండుగురిని పోషించాను ఎనమండుగురిని దేవుని సేవలోకి నడిపించాను కాబట్టి నువ్వు ఆ రీతిగా చే అవును నేను ఆ రీతిగా చేస్తాను నా బిడ్డలు కూడా దేవుని సేవలో వాడబడుతున్నారు అందుకు దేవునికి స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చల్లాలి ఇంకేమంటే మొదటి పేరు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత ఆయన ఏమన్నాడు భారం ఆయన మీద ఏమన్నాడు నీ పనుల భారం అంతా ఆయన మీదేయన్నాడు ఆయన ఆదుకుంటాడు మీ చింత యావత్ ఆయన మీదేయమంటున్నాడు యావత్ ఆయన మీద వేయాలి ఏ కష్టమున్నా ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బందులున్నా మాక నుంచి ఎంతోమంది ఫోన్ కాల్స్ ఉంటారు అమ్మ మాకు కష్టం కలిగింది అమ్మా వేదంతో ఉన్నామమ్మా ప్రార్థన చెయ్యమ్మా ప్రార్థన చేయి నేను తల్లి ప్రార్థించేది మీరు ప్రార్థించాలి మీరు కన్నీరు కాచాలి మీ బిడ్డల కొరకు మీ బిడ్డలే అనాథులైపోతే మీ బిడ్డలే లేకుండా భూమి మీద లేకుండా పోతుంటే నువ్వెంత కన్నీరు కడుపుకోతా ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రిబిడ్డ నువ్వు ప్రార్థించాలి లేవ్వాలి దేవుని సన్నిధిలో కన్నీరు కాచాలి భార్యాభర్తలు ఇద్దరు కన్నీరు కాడ్చాలి భార్యాభర్తలు ఇద్దరు మోకరించాలి దేవుని అడుక్కోవాలి అయ్యా నాకు బిడ్డలు ఇచ్చారయ్యా వారిని ఎలా పెంచాలో నాకు నేర్పించండి అయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకని మతేశ్వర వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను చూసారా నీ పనుల భారం ఆయన మీద ఏమన్నాడు నీ చింత అవతా ఆయన మీద ఏమన్నాడు మళ్ళీ ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనలారా నా ఇద్దకు రండి ఎవరు చెప్తారండి ఈ లోకంలో ఎవరైనా చెప్తారా మన కష్టాలు ఎవరైనా ఆదుకుంటారా మనల్ని ఎగితాలు చేస్తారు మనల్ని అవమానపరుస్తారు మనల్ని తిడుతారు కానీ గొప్ప దేవుడు అంటున్నాడు రండి ప్రయాసపడి భారం మోసుకుని వారులారా నా ఇద్దరికి రండి అంటున్నాడు ఇంకా కుటుంబంలో తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానంటున్నాడు యక్షయా గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనంలో తల్లిలాగా ఉంటానంటున్నాడు తండ్రిలాగా ఉంటానంటున్నాడు ఒకరిని తల్లిని ఆ వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని అంటున్నాడు ఎంత గొప్ప మాటలండి తల్లిగా ఆయన ఆదరిస్తాడు తండ్రిగా ఆయన అంటున్నాడు దావీది కీర్తన ఇరవై ఏడవ అధ్యాయం పదవ వచనంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను ఏహో వచ్చారు దీని ఆలలుయ్యా చూసారా శ్రమలు కలిగినప్పుడు చింత కలిగినప్పుడు భారం నా మీదేయమని ఎంత గొప్ప మాటలు ఆయన చెప్తున్నాడు నా ప్రిబిడి వాక్యం వింటున్నావు ఎన్నో రోజులుగా క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు ఎన్నో రీతులుగా ఎన్నో ఆరాధనలకు వెళ్తున్నావు నువ్వు ఇంకా ఆయన పైన భారం వేయకపోతే మనుషులపైన వేయద్దు నువ్వు మోకరించు నీ పెళ్ళి కాటలేదా మోకరించి ప్రార్థన చేయి నీ బిడ్డలకు వివాహం కాటలేదా నువ్వు మోకరించు కన్నీరు కార్చు ప్రభు దగ్గర మన తల్లిదండ్రులు కన్నీరు కార్చలేదా మన కొరకు మన తల్లిదండ్రులు దేవుని సన్నిధిలోకి మనల్ని పట్టుకపోలేదా ఆదివారం కాగానే దేవుని సన్నిధిలో కూర్చోపెట్టలేదా నీ బిడ్డలను కూర్చోపెడుతున్నావా నువ్వు ఎక్కడ ఉంచుతున్నావు నీ బిడ్డల్ని ప్రభు దినాన్ని నిన్ను అడుగుతున్నాడు నా బిడ్డ నీ బిడ్డలు ఎక్కడున్నారు నీ బట్టి ఎక్కడున్నారండి మాట వింటలేరని ఎందుకు వినరండి మాట వింటారు తప్పకుండా వింటారు మాట వినేటట్లు చెయ్యాలి నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక కొడుకు తల్లి దొంగతనం చేసుకొచ్చాడంటే గుడ్డు స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా పక్క ఇంట్లో కోడి గుడ్డుని తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చాడట అమ్మకు అమ్మందంటారే ఎక్కడ తెచ్చేవారంటే అక్కడ రోడ్డు మీద దొరికిందమ్మా అన్నాడట ఆహా రోడ్డు మీద దొరికిందా అట్ట గుడ్డు ఇద్దరు అట్ట తల్లి కొడుకులు ఇద్దరు తిన్నారు ప్రతిరోజు గుడ్డు ఎత్తుకొస్తున్నాడు ఎక్కడంటే నేను వెళ్ళి త్రోవలో పెడుతుంది అన్నాడు ఓహో పెడుతుందా అనుకున్నది ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు తెలుసా గుడ్లు అయిపోయినాయి పుంజుని ఎత్తుకొచ్చాడు పుంజను పట్టుకొచ్చి అమ్మ నాకు ఆడ కొట్లాడుకుంటుంటే కాలు కడ గట్టు దగ్గర కొట్లాడుతుంటుంటే ఇది పడిపోయింది అబ్బా తీసుకొచ్చాడు ఆ పీకని పిసుకాడు పింగనే చచ్చిపోయింది చచ్చిపోయింది దాన్ని ఏం చేశాడు తీసుకోవచ్చు పెట్టాడు పెట్టిన తర్వాత తల్లి కొడుకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పూరంతా పీకేసి మంచిగా ఆ కోడికూరని వండుకొని మంచిగా తిన్నారు అయితే పుంజిపోయిన ఆయన అది పందెం పుంజది ఆ పందెం పుందిపోయిన ఆయన వెతుకుంటా వెతుక్కుంటూ వచ్చాడు పెంట మీద ఎట్లయినా మనం చెత్త అంతా బయట పారేస్తాం కదా ఆ పెంట దగ్గరికి వచ్చి అంత వెతుకుతా ఉన్నాడు ఆ చెత్త దగ్గర అంత వెతుకుతుంటుంటే అక్కడ ఆ పుంజు యొక్క ఎంట్రికలు కనబడి కనబడగానే అయ్యో నా పుంజుని ఎవరో కోసుకుని తినేసారని కోపం వచ్చింది కోపం వచ్చి వచ్చాడు వచ్చేటప్పటికల్లా వీళ్ళ కొడుకే చేశాడంట పని అప్పుడు తల్లి సిగ్గుపడుతుంది సిగ్గుపడితే ఏమొచ్చే అయ్యో నా కొడుకు ఎత్తుకొచ్చాడు ఆయ్య బాబోయ్ ఎంత అవమానం గుడ్డు ఎత్తుకొస్తే నేను బెదిరించకపోతే అరే పుంజే పట్టుకొచ్చినప్పుడు కూడా నేను ఎక్కడ ద్రా ఇది పడేరా అని నేను అనకపోతే అని తల్లి సిగ్గుపడిపోతుంది ఎందుకంటే కొడుకు దొంగ అంటున్నారని చాలా సిగ్గుపడిపోతుంది తల్లిదండ్రులు ఇద్దరు ఆఖరికి పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్లో దీనికి భయం ఉండాలి చదువు మానేసాడు భయం ఉండాలని పెట్టిన తర్వాత ఒక రోజుని తల్లి రోజు అన్నంత ఏడుస్తుంది ఇప్పుడు ఏమొచ్చే ఇప్పుడు ఏడిస్తే వచ్చే అప్పుడే గద్దించుంటే నీ కొడుకు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు అప్పుడే గద్దించుంటే నీ కూతురు తప్పు చేస్తున్నప్పుడు ఎవరికి అధికారం ఉంటుందండి తల్లిదండ్రులకే పిడ్డల మీద అధికారం ఉంటుంది తల్లిదండ్రులే గద్దించాలి బయట వాళ్ళు ఎవరు గద్దించలేరు నువ్వు గద్దించాలి గద్దిస్తే తప్పు త్రోవనించదు ఎక్కడికి వెళ్తారో అందుకే వారి నడతలను బాగుగా కనిపెట్టునని సామెతలు గ్రంథం ముప్పై ఒకటి అధ్యయంలో మనం చదువుతాం ఆఖరి వచ్చినంలో ఎందుకంటే మనం నడతలు కనిపెట్టాలి మన బిడ్డలు నడతలు కనిపెట్టాలి నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు యవనస్తులు వాళ్ళకి బిడ్డలు ఉన్నారు బిడ్డల గురించి పట్టించుకోరు వాళ్ళే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళే తయారయ్యి వాళ్ళే నీట్గా ఉండి వాళ్ళే సోక్ సోక్ తయారవుతూ ఉంటారు కానీ బిడ్డల్ని పట్టించుకోరు నా ప్రిబిడ్డ మనది అయిపోయింది మన పెళ్ళైపోయింది బిడ్డలు పుట్టారు కానీ బిడ్డల కొరకు నువ్వు బ్రతకాలి బిడ్డల్ని సన్మార్గంలో నడిపించే బాధ్యత నీ పైన దేవుడిచ్చాడు ఇచ్చాడు అందుకే నిన్ను తల్లిగా తండ్రిగా ఉంచాడు దేవుడు నిన్ను రేపొద్దు నెల లెక్క అడుగుతాడు నీకు ఇచ్చిన బిడ్డల్ని ఏం చేశావని అడిగితే ఏం చెప్తావు మౌనంగా ఉంటావా వద్దు బిడ్డ దేవుని సన్నిధి ఇప్పుడు ఇదే అవకాశం మంచి అవకాశం జైల్లో పెట్టిన తర్వాత ఆ తల్లి ఏం చేసి నాన్న వండుకొని తీసుకొని పోయిందయ్యో నా కొడుకుకు ఆ దాంట్లో పెట్టారే ఏం లేదు పాపము అనేసి ఆ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కొడుకునించితే తల్లి అన్నం తీసుకొని పోయింది వాడికి చాలా బాధ అవుతున్నది వాళ్ళు అన్నారు అయ్యో గుడ్డెత్తుకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అలా చేసారా చదువుకుని ఉంటే బాగుంటుండే కదరా అని అక్కడ వాళ్ళు అంటుంటే ఆ పూరడికి చిన్నోడు కాబట్టి వాడికి చాలా బాధ అయింది నేను గుడ్డెత్తుకు వచ్చినప్పుడు మా తల్లి నన్ను కొట్టుంటే నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉండేవాడిని కాదు కదా మా తల్లి నన్ను బెదిరించలేదు నా తల్లి నన్ను చేయలేదన్న పిల్లోడు వాళ్ళ అమ్మ వచ్చింది ఏడుచుకుంటూ వచ్చింది బాబా ఎట్లున్నా అని అడిగింది ఏడుస్తా అడిగింది అమ్మ ఇక్కడ ముద్దిస్తుందా నీకని చెప్పి చోబెట్టి కొరికేసాడు గట్టిగా కోరికేస్తే అప్పుడు తల్లి ఏడుస్తుంది బాబోయ్ బాబోయ్ అవునమ్మా నువ్వు అప్పుడు నన్ను కొట్టుంటే నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉండేవాణ్ణి కాదు నువ్వు నన్ను తిట్టుంటే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉండేవాడిని మంచిగా చదువుకునేవాణ్ణి నాకు తెలియకుండా చేసినమ్మా తెలిసి చేసినప్పుడు నువ్వు నన్ను దెబ్బలు కొట్టుంటే రోజు నా పరిస్థితి ఇది కాకుండా కదమ్మా అని ఆ తల్లి కొడుకు ఆ తల్లిని అడుగుతా అవును బిడ్డ నిన్ను కూడా అడుగుతాడు అలాగే రేపు పొద్దున్న నీ బిడ్డల్ని క్రమశిక్షణలో పెట్టాలి ప్రభు కొరకు పెంచాలి అందుకే మనకు తెలిసి ఒక భేదు ప్రభు కొరకు పాలిచ్చి పెంచింది మరి మనకు తెలుసు అన్న కూడా అంతే రీతిగా పెంచింది ఆ తర్వాత దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఇచ్చి పెట్టేసింది నా బిడ్డ ఎవరి కొరకు పెంచుతున్నావు అందుకే అంటున్నాడు కుటుంబంలో ఉన్న వారికి తల్లిగా ఆదరిస్తానంటున్నాడు మళ్ళీ ఇంకా ముప్పై నాలుగవ కీర్తన పదవ వచనంలో మనం చూస్తే ఏహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు ఆయన ఆశ్రయించు ఆయన ఆశ్రయిస్తే ఏ మేలు కొద్దు ఉండదు అంటున్నాడు ఇంకేమంటారు సింహం పిల్లలు ఏమి ఆ ఆకలిగొను కానీ ఏ హోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదుమ ఉండదు హాల లూయ హాలూయ్యా అందుకంటున్నాడు నూట ఇరవై ఎనిమిదో దావిత కిట్టిన ఐదో వచ్చిన వాళ్ళు అంటున్నాడు నిశ్చయంగా భర్త తండడు నిశ్యమగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది ఎప్పుడో తెలుసా ఏ హోవైంది భయభక్తులకి కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు అంటున్నాడు కాబట్టి భార్యను గురించి నీ లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండాలంటే నీ కుటుంబాలు అభివృద్ధి పొందాలంటే నీ పిల్లలు వలియు మొక్కల వలె నీ బల్ల చుట్టూ ఉండాలంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండాలి అందుకే స్త్రీలరా ఏవో మాట ఆలకించండి ఏవో మాట చెవి యోగ్య ఆలకించమంటున్నాడు ఆలకించి ప్రిబిడ్డ ఇప్పుడికైనా ఏం మించిపోలేదు నువ్వు ఉపవాస ప్రార్థన చేయి మీరిద్దరు కలిసి చేయండి భర్త అంటాడు నువ్వే చేసుకుంటాడు ఏ నీకు కూడా బాధ్యత లేదా తండ్రిగా నీకు కూడా బాధ్యత ఉంది మనకు తెలుసు బైబిల్ అనేక మంది భక్తులు మగవారే ఎక్కువ ప్రార్థనలో ఉన్నట్టు మగవారి కుటుంబాలే దేవుడు ఆశ్రయించినట్లు మనం చూస్తున్నాం యహోషివంటున్నాడు నేను నువ్వు నా ఇంటి వారిను యహోవాని సేవించదమన్నాడు దావిదన్నాడు దయచేసి నిత్యం నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థించాడు మరి మనకు తెలుసు యోబు అరుణోదయాన్ని లేచి బిడ్డల పాపం చేస్తారేమో అని దేవునికి బలర్పించాడంట అందుకే ప్రార్థన కాంచేస్తా తను ఏం చేయలేకపోయింది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి నాశనం చేసింది కానీ దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చాడా ఇస్తాడు నువ్వు భర్తగా నీ బాధ్యత నీ భార్య బాధ్యత బిడ్డల బాధ్యత కొంతమంది అస్సలు పట్టించుకోరు స్త్రీలే ఎక్కువ కాబట్టి నా ప్రిబిడ్డ నువ్వు మర్చిపోవద్దు దేవుడు నిన్ను చూస్తున్నాడు అందుకే మంచి కుటుంబం అబ్రహాము కుటుంబం అబ్రహాము షారా ఇద్దరు దేవుని ఎందుకు భయం కలిగి భక్తిగా ఉన్నారు వృద్ధాప్యమంది కూడా దేవుడు గర్భ ఫలాన్ని ఇచ్చాడు మనకు తెలుసు రేణువుల రేణువులుగా విస్తరింపచేశాడు ఎందుకో తెలుసా అందుకే అన్నాడు నీవు దేవునికి భయపడి వాడవని అని చక్కని మాటలు అబ్రహాం గురించి దేవుడు చెప్పాడు అలాంటి సర్టిఫికెట్ నీకు కావాలా అలాంటి దేవుని దీవెనలు కావాలా నా ప్రిబిడ ఎక్కడ చూడు ఎంత భయంకరమైన దినాల్లో మనమున్నాము మన బిడ్డల్ని పోగొట్టుకుని మనం బ్రతకలేం కదా నా ప్రిబిడా దేవుని కొరకు బ్రతుకు దేవునికి మాట విను దేవునికి లోబడి ఉండు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయనకు భాయపడినందుకు దేవుడు అందుకంటున్నాడు సారాని కూడా ఆశీర్వదించాడు ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవచ్చినంలో విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను హాలూయ హాలూయ ఆమె విశ్వాసం రాళ్ళుగా మనం చూస్తున్నాం కాబట్టి అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా మనం చూస్తున్నాం నా ప్రిబిడ ఈ వాక్యం వింటున్నా ప్రిబిడ్డ నీవేమని దేవుని సన్నిధులను అందుకే సారా ఎవరి పేర్లు బైబిల్లో ఇన్ని సంవత్సరాలు జీవించిందని లేదు కానీ సారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించి మరణించినట్లు మనం చూస్తున్నాం నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా ప్రిబిడ్డ నువ్వే రీతిగా ఉన్నావు ప్రభు సన్నిధిలో ఆయన అంటున్నాడు నీ కుటుంబం అభివృద్ధి పొందాలంటే స్త్రీలారా ఏహో మాట ఆలకించిటి స్త్రీ చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించడి నా ప్రిబిడ్డ నువ్వు ఆలకిస్తావా ఆలకిస్తే మోకరించు ప్రార్థన చేసుకుందాం దేవా గొప్ప దేవుడువయ్యా నువ్వున్నవయ్యా నా బిడ్డలను ఆశీర్వదించాలని నేను ఇష్టపడుతున్నానయ్యా నా బిడ్డల్ని నీ పాద సన్నిధిలో ఉంచాలని ఇష్టపడుతున్నానయ్యా సాతాను నోట్లో చిక్కు కొనకుండా నా బిడ్డలు కనికెరించయ్యా నువ్వు ఇచ్చిన బిడ్డలయ్యా సాతానుడు ఎత్తుకొని పోతున్నాడయ్యా మరణము మా కిటికీ లెక్కు చిన్నదయ్యా యౌనులు లేకుండా మరణిస్తున్నారని బైబిల్ ఘోషిస్తుందయ్యా అయ్యా మేము నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా అయ్యా నీ సన్నిధిలో మేము దీవెనలు పొందుకునేవారుగా మమ్మల్ని బలపెట్టుకొని మనం ప్రార్థిస్తున్నాము నీ కార్యాలు జరిగించినాయి అబ్రహాము సారాప్రభ నీకు భయపడ్డారయ్యా క్షిప్రా పూయాలి నీకు భయపడ్డారయ్యా అందుకే అద్భుతాలు జరిగించినావు అయ్యా మా జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగించమని నీ పాదాలు పట్టుకుని బ్రతములు ఆడుకుంటున్నాం నాయన నీకు వందనాలయ్యా వందనాలయ్యా ఆశీర్వదించండి అయ్యా ఏ వేదలతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా కానీ వేదలు తీర్చే దేవుడు గొప్ప దేవుడు ఉన్నవయ్యా అయ్యా మేము కనీటితో ప్రార్థిస్తున్నాము నాయన మా ప్రార్థన అంగీకరించిన ఆయన ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి బిడలు నాయన మాట వినకుండా తిరుగుతున్న ప్రతి బిడతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నాయన వారిని కంకరించిన ఆయన నాయన కృప చూపున ఆయన మా ఇంటి చుట్టూ మీ మీర కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం మేము ప్రార్థన కంచె వేసుకొని ప్రభా మా కుటుంబాన్ని ఎత్తబడే కుటుంబంగా వధువు సంగముగా ప్రభా నువ్వు వచ్చినప్పుడు మా బిడ్డలు మా భార్య మా కుటుంబం అంతా నీ సన్నిధిలో నిలబడాలయ్యా నిలబడాలయ్యా నీవుచ్చే బహుమానం మేము పొందుకోవాలయ్యా సతాన్ని నోట్లో చిక్కు కొనుక్కుండా ఆయన మమ్మల్ని బలపరచండయ్యా మాలో ఉన్న ఏ దుష్ట కార్యాలున్నాయో అహము గర్వము పాపము ఏమైతే నీకు హేమైన ఉన్నాయో అవన్నీ ఆయన తీసివేయమని ప్రార్థిస్తున్నావు నీ పరిశుద్ధ రక్తం నిష్కళంకమైన రక్తంతో మమ్మల్ని కడిగ్యా శుద్ధీకరించండియ్యా నీ ఆత్మకార్యాలు జరిగించి మీరే మహిం పొందుకునమని ఈవనాయని టీవీ కార్యక్రమంకి ప్రభా స్పాన్సర్ చేసిన దయా ప్రణితి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారి కష్ట సమయంలో కూడా అయ్యా ఈ టీవీ కార్యక్రమానికి ప్రభా స్పాన్సర్ చేస్తున్నారు వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా అనేక మందికి మేలులు దయచేయమని దయచేసినందుకే మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచును తండ్రి అమ్మాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీరు ఈ కార్యక్రమం చూసి బలపడినట్లయితే ఎంతోమంది బలపడుతున్నారు తప్పకుండా ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సాహపరచాలని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక ఆమె మీ ప్రార్థనా అవసరంతో కోరిన ఈ స్క్రీన్పై కనపడుతున్న దానికి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము అకౌంట్ నెంబర్ కూడా ఈ స్క్రీన్పై కనపడుతుంది తప్పకుండా మీరు సహకరించాలని మనం ఇచ్చేసుకుంటున్నాను దేవుడు దీవించిన కాక అమ్మాయి